జిల్లా గోకవరం స్థానిక దేవీ చౌక్ సెంటర్ సమీపంలో ఉన్న మూడవ సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కోరుకొండ ఐసీడీఎస్ పరిధిలో గల గోకవరం సెక్టర్ సూపర్వైజర్ పి ఇందిరా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గర్భిణీ స్త్రీలు బాలింతలు వచ్చారు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, పాటించవలసిన జాగ్రత్తలు వంటి విషయాలను ప్రతినిధులు వివరించారు. మూడు అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన కార్యక్రమం జరిగినది. సంపూర్ణ పోషణ అవగాహన సదస్సు జరిగినది. దీనికి మమ్మల్ని పిలిచిన ఇందిరా గారికి, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సంపూర్ణ పోషణ అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు. ఏంటంటే రేపు పొద్దున్న ఈ బాలింతరాలు కానీ ఈ గర్భిణీ స్త్రీలు కానీ దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అని జగన్ గారు ఇచ్చిన ఆహారం అన్నీ కూడా జాగ్రత్తగా ఈ పాలు గుడ్లు ప్రోటీ పోర్క్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరిగినది. గతంలో గల మూడవ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి మూడు అంగన్వాడీ కేంద్రాలకు కలిపి ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గర్భవతులకి బాలింతలకి ఫోర్టిఫైడ్ రైస్ గురించి మేము వివరించడం జరిగింది. వైఎస్ఆర్ కిట్లు కూడా వారు తిన్నట్లయితే రక్తహీనతనని అధిగమించవచ్చు అనే ఉద్దేశాన్ని తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మళ్ళీ అదే 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఇక్కడ మేము ఇచ్చేటువంటి PP1 PP2 బుక్స్ పైన వారికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జిఎంఎస్కే మరియు సచివాలయం స్టాఫ్, మా అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంస్ అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది.